పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారములు. 17వ లోక్సభకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 22 మంది పార్లమెంటు సభ్యులు లోక్సభకు ఎన్నిక కావడం జరిగింది. ఇది మా పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఘన విజయం అని చెప్పుకోవచ్చు. నిజానికి 25కి 25 పార్లమెంటు స్థానాలు గెలుచుకోగలమన్నటువంటి ధీమా మాలో ఉండింది. 2019లో 22 స్థానాలు గెలుచుకున్నప్పటికీ 2024లో తప్పకుండా 25కి 25 పార్లమెంటు స్థానాలు గెలుచుకోగలిగినటువంటి సత్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. అంత మంచి పరిపాలన, అవినీతి రహిత పరిపాలన ఇవ్వాలన్నటువంటి దృఢ నిశ్చయంతో గౌరవ ముఖ్యమంత్రి గారు మంచి పరిపాలన ప్రజలకు అందిస్తా ఉన్నారు. ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలను పరిశీలించినా రాబోయే కాలంలో తీసుకోబోయేటటువంటి నిర్ణయాలను కూడా మంచి నిర్ణయాలు, ప్రజారంజకమైనటువంటి పరిపాలన అందించి ప్రజల మనసులను దోచుకోవాలన్నటువంటి మంచి ప్రయత్నంలో ఉన్నారు. కాబట్టి తప్పకుండా 25 స్థానాలు వస్తాయి. 17వ లోక్సభలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల పర్ఫార్మెన్స్ ని మీరు తప్పకుండా రాబోయే కాలంలో చూడొచ్చు. అందరం కూడా సమిష్టిగా ఏ యొక్క ఉద్దేశంతో, ఏ యొక్క ధ్యేయంతో, ఏ యొక్క లక్ష్యంతో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించారో ఆ లక్ష్య సాధనకు తప్పకుండా అందరం సమిష్టిగా కృషి చేస్తామనని ఈ యొక్క పాత్రికేయ ఈ సమావేశం మూలంగా నేను అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ఇరవై 22వ తారీఖు పిఆర్ఎస్ రీసెర్చ్ సహకారంతో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులందరికీ కూడా ఓరియంటేషన్ క్లాసెస్ కాన్స్టిట్యూషన్ క్లబ్ లో కానీ లేకుంటే ఆంధ్రభవన్లో అనుకుంటా ఇవ్వడం జరుగుతుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 4:30 వరకు ఈ ఓరియంటేషన్ క్లాస్ అన్నటువంటిది అండర్టేక్ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా పార్లమెంట్ కూడా లోక్సభ ఈ ఓరియంటేషన్ క్లాసెస్ ని సపరేట్ గా నిర్వహిస్తారు. దానికి కూడా మా పార్లమెంట్ సభ్యులందరూ కూడా హాజరవుతారు. హలో, దిస్ ఇస్ యువర్ నందు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్ మీడియా.